మరి ఇప్పుడు మనం మున్సిపాలిటీకి ముఖ్యంగా వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి మన తోకర శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుకు వచ్చినాము. జై శ్రీరామ్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మున్సిపల్ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బిడప్ప గారికి, వేదికలు అలంకరించిన పెద్దలు, మరి చాలా విషయాలు మనకి దాదాపు గంట సేపు చాలా విషయాలు మాట్లాడి మనందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన మన స్థానిక చేవల పార్లమెంట్ మాజీ చేవల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరావు గారికి, మరి పెద్దలు సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గారి గారికి, మరి అసెంబ్లీ మరదేవిధంగా మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి, మరియు అసెంబ్లీ కో కన్వీనర్ మహలింగం గారి గారికి, మరి పెద్దలు మా నాన్నగారు తోకన శ్రీశైలం రెడ్డి గారికి, మరి ఇక్కడ వెనుకొని ఉన్న భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకు, అదేవిధంగా నాయకులకు, మహిళా నాయకులకు, మరి కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకు వచ్చిన పెద్దలందరూ కూడా మనకు సందర్భంగా నమస్కారం తెలియజేస్తాను. ఇక చాలా విషయాలు ఇంతకుముందు కొండ విశ్వేశ్వరి గారు చెప్పారు, దాని రాకముందు పెద్దలు చాలా విషయాలు నేను ఎందుకు చెప్పుకున్నాను. నేను పెద్దగా రెండు విషయాలు నా గురించి పర్టికులర్గా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గతంలో నేను 28 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారు ఒకటి చెప్పిన రాజకీయాలను తీసుకొచ్చారు ఏంటంటే ప్రజా సేవ చేయడం చాలా అవసరం. ఈ ప్రాంతంలో చాలా ప్రాంతం వెనుకబడిపోతా ఉంది అభివృద్ధిలో, కాబట్టి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు నేను ప్రజలకు అంకితం చేస్తానని చెప్పి నన్ను రాజకీయంలో తీసుకొచ్చి పెట్టారు. 28 సంవత్సరాలు ఉన్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందనే వారు తీసుకొచ్చి రాజకీయంలో పెడితే 25 సంవత్సరాల నాడు నేను ఆ రోజు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా పోటీ చేసిన ప్రాంతం కూడా చాలా పెద్ద ప్రాంతం, దాదాపు 1 లక్ష ఓట్లున్న ప్రాంతం, గ్రేటర్ హైదరాబాద్లోనే అతిపెద్ద డివిజన్, రామాజాపురి డివిజన్. కానీ ఆ రోజు నిజంగా కూడా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే కొత్త రాజకీయాలు, అనుభవం లేదు, రాజకీయాలు అంటే ఏమో ఉన్నారు. కానీ ఆ రోజు నేను నిజంగా కూడా నేను ఆ మైలాదుపేట డివిజన్ ప్రజలకు నిజంగా కూడా ఈ రోజు వారు కూడా రుణపడుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈ వ్యక్తి కొత్త కదా లేదా, ఎందుకంటే నేను ఢీకొట్టింది కూడా అక్కడున్న స్థానిక ప్రకాష్ గారు ఎమ్మెల్యే తమ్ముడు ప్రేమరావు గారి పైన, అంటే వాళ్ళ సొంత తమ్ముడు కూడా స్థానికంగా ప్రకాష్ గారు అక్కడ ఆయన సిట్టింగ్ కార్పొరేటరే, అతను ప్రే ప్రకాష్ గారు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ ఆ రోజు ప్రజలు ఈ వ్యక్తికి అనుభవం లేదు కదా, కేవలం 20 సంవత్సరాల పిల్లడు రేపు అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆలోచన చేయలేదు. చదువుకున్న యువకుడు విద్యావంతుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడని చెప్పి నమ్మకంతో నా ఓట్లు వేసి 5000 మెజార్టీతోని ఆ ఎన్నికలను ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. తర్వాత మళ్ళీ 2వ సారిలో మళ్ళీ ప్రజలు 3000 భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తే కూడా 3000 మెజార్టీ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే కోరుతాను, ఆ రోజు ప్రజలు ఆ నమ్మకంతో నా ఓటేజ్ గెలిపిస్తే నేను ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాను చెప్పి పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఇక కేవలం 9 సంవత్సరాల్లో మైలాపేట డివిజన్లో కార్పొరేటర్గా దాదాపు 103 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి నిధులు చేసి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు రానున్న రోజుల్లో కూడా మీరు 4 రోజులు విద్యావంతం ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం. మరి మీ అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు, పెద్దలు చదువుకున్నారు, ఇవన్నీ మీకు ఎంతో విషయాలు ఇంతకుముందు మాట్లాడుతుంటే సిద్ధపన్న గారు చెప్తా ఉన్నారు. అనేక నాల సమస్యలని, స్కూల్ సమస్యలని, చాలా ప్రాంతంలో రోడ్లు లేక సమస్యలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మీ వెంట ఉంటూ మీ మధ్యలో ఉంటూ మీకు సేవ చేసుకునే ఒక్క అవకాశం ఉందని చెప్పి మనల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. దాంతో పాటు ఇంకా 2 విషయాలు చెప్తాను. ఇంతకుముందు నేను భారతీయ జనతా పార్టీకి రావడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నుంచి. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పేసి. ఇలా దేశం కోసం పోరాడే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన యొక్క ప్రాంతంలో ఒక విషయం చెప్తాం, ఈరోజు రాజనగర నియోజకవర్గంలో మాత్రం భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం చాలా ఉందనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇవి అనవసరంగా ఎక్కడ పోయినా ఎస్ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం సంరక్షణ కోసం, సనాతన ధర్మం కాపాడడానికి పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ వాసు భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
ఈరోజు హిందూలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతే భారతీయ జనతా పార్టీ దానిపై గొలమెత్తితే, దానిపై ప్రశ్నిస్తే వీళ్ళు మతతత్వాల పార్టీ అని చెప్పేసి మనని భారతీయ జనతా పార్టీని ఇలా బదనాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్న విషయం మేము గమనించాం. కానీ ఒక మాట నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఏమంటారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈరోజు మతాలు మతతత్వాలు గొడవలు లేవు, శాంతిగా ప్రజలు శాంతంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. కానీ మీ అందరం అక్కడ కోస్తా ఉన్నా, మేము గమనించాల్సిన విషయం ఏంటంటే నేను మీ దృష్టికి ఎందుకు తెస్తా ఉన్నానంటే మీ సమస్యల గురించి, పరిష్కారం గురించి, అభివృద్ధి గురించి అన్ని అవగాహన ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ చేసిన ప్రభుత్వాలు ఎన్ని హామీ నుంచి హామీ తీయకుండా ఉన్నారు, రేపు కాంగ్రెస్ తీసుకొస్తున్న గ్యారంటీలు అవి అమల్లోకి వస్తాయా అని అవగాహన మీ అందరికీ ఉంది. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజనగర్ నియోజకవర్గం నిజంగా డేంజర్ జోన్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే మీరు ఏం చెప్తా ఉన్నారు, మతతత్వ పార్టీలు మతతత్వ పార్టీలకు మనం బ్లేమ్ చేస్తా ఉన్నారు. మీ మతతత్వ పార్టీ కాదు, అందుకే ఈరోజు శాంతంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు, శాంతిగా ఎక్కడ గొడవ జరగట్లేదు అని చెప్తా ఉన్నారు. కానీ మీరు ఒకటి గుర్తించుకోండి, గతంలో ఈ 6 నెలల్లో ఈ రోజు రాజనగర్ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో ఎన్ఐ సోదాలు చేసుకుంటూ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి తీవ్రవాదులను పట్టుకుంది కూడా మన నియోజకవర్గం శాసనపురం డివిజన్ లో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజనగర్ నియోజకవర్గం ఈరోజు తీవ్రవాదులకు అడ్డగా మారుతుంది అనే విషయాన్ని ఎంతో మంది ఐఎస్ఐ ఏజెంట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు స్లీపింగ్ ఏజెంట్స్ గా రాజనగర నియోజకవర్గం ఎన్నుకుంటున్నారు అంటే ఇది మన మనకి ఎంత డేంజర్, ఎంత ప్రమాదం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇది ఒక మాట నేను చెప్తా ఉన్నా, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేసినా ఎంఐఎం పార్టీకి ఓట్ వేసినట్టే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ లోపల ఒప్పందం ఉంది, వాళ్ళందరూ కలిసి పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు స్వయంగా ఒప్పందం చెప్తా ఉన్నారు ఏమైనా మేమంతా ఫ్రెండ్లీ పార్టీస్ అని చెప్పేసి. రేపు కాంగ్రెస్ పార్టీ ఓట్ వేసినా కూడా రేపు ఎంఐఎం పార్టీతో మళ్ళీ దోసీ చేస్తుందనే విషయాన్ని మనందరికి తెలుసు. కానీ ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ ఎంఐఎంతో కలుస్తారా, కలుస్తుందా, అది సాధ్యమే పైన మీరు అర్థం చేస్తాం. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు రాజనగర్లో మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ రేపు భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఈ తీవ్రవాదులను అడ్డుకోవాలంటే ఈరోజు రాజనగర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాంతోపాటు రేపు ఇంతకుముందు కొమ్మరేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ కూడా మీరు దయచేసి మళ్ళీ కాంగ్రెస్కి ఓట్లు వేద్దామని ఆలోచనలో లేకపోతే ఇతర ఐటీ ఇన్కమెంట్స్ ఓట్లు చిన్నప్పుడు చూసుకోవాల్సిన ప్రయత్నం ఉంది. కాబట్టి ఈరోజు సర్వాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది రాజధాని నియోజకవర్గంలో. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ వేసి మాలాంటి యువకులకి విద్యావంతం ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మీ ముందుకు మీ మద్దతు ఉంటారని చెప్పి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము.